హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఒక మీకు ఒక లేటెస్ట్ బిజినెస్ గురించి చెప్పబోతున్నాను. ఈ బిజినెస్ ఏంటంటే ఆల్ టైమ్స్ లో అంటే ప్రతి సీజన్ లో కూడా ఈ బిజినెస్ అనేది చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ బిజినెస్ మీరు చేసుకోవాలంటే చాలా తక్కువ పెట్టుబడితో కూడా స్టార్ట్ చేయొచ్చు, ఎక్కువ భారీ ఎత్తున పెట్టుబడితో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఆ బిజినెస్ ఏంటి అన్ని వివరాలు మీ మ్యానుఫ్యాక్చర్ సపోర్ట్ ఛానల్లో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమం పెట్టుబడి వచ్చేసి ఒక 40,000 తో మీరు స్టార్టింగ్ అనేది చేయొచ్చు. అలాగే మాక్సిమం వచ్చేసి 5 lakhs వరకు పెట్టుబడి పెట్టి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. మొట్టమొదటిగా ఈ బిజినెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. జనరల్ గా మనము పెళ్లిళ్ళకి అలా వెళ్ళినప్పుడు ఒక పేపర్ ప్లేట్స్ భోజనాలు అనేది వడ్డిస్తూ ఉంటారు. ఈ పేపర్ ప్లేట్స్ బిజినెస్ ఇప్పుడు మనం ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. అలాగే స్వీట్ షాప్ లో చిన్న ప్లేట్స్ కూడా ఇస్తూ ఉంటారు, ఇది కూడా మనం ఇదే మిషన్ లోనే తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి మనకు కావాల్సింది ఏంటి అంటే డై వేసేదానికి, ప్లేట్స్ మీద డై అంటే పేపర్ ప్లేట్ మోడల్లో మనకి రావాలి అంటే కనుక ఈ మిషన్ అనేది మాన్యువల్ మిషన్ అనేది ఉంటుంది, సెమీ ఆటోమేటిక్ అనే మిషన్ ఉంటుంది, ఆటోమేటిక్ మిషన్ ఉంటుంది. మాన్యువల్ మిషన్ కాస్ట్ వచ్చేసి 15,000 నుంచి మనకి దొరుకుతాయి. అలాగే సెమీ ఆటోమేటిక్ మిషన్ అనేది ఏంటంటే ఇది 40,000 వరకు అప్రాక్సిమేట్లీ గా దొరుకుతాయి. అలాగే ఆటోమేటిక్ మిషన్ అంటే ఇది అప్రాక్సిమేట్లీ గా మనకి 1 lakh నుంచి 2 lakhs వరకు మనకి ఆన్లైన్ లో లభిస్తాయి. ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ బిజినెస్ లో పెట్టుబడి ఎంత అనేది మీకు చెప్పాను. ఫస్ట్ మిషనరీస్ చూసాము, ఇప్పుడు అలాగే రా మెటీరియల్ కూడా మనకి కావాలంటే కనుక సీజన్ ని బట్టి మనము వాడుకోవచ్చు. ఒక 10,000 రూపాయలు కనుక పెట్టుకుంటే మనకి మంచి ఎక్కువగా ప్లేట్స్ అనేది తయారవుతాయి. పర్ డే మనకు వచ్చేసి 1 hour నుంచి ఒక 8 hours వర్క్ చేస్తే 8,000 ప్లేట్స్ వరకు మనము ప్రొడక్షన్ అనేది చేయొచ్చు. దీంట్లో ఒక ప్లేట్ మీద మనకి 15 paise వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే ఈ మిషన్ ద్వారా మనం సప్లై చేసేటువంటి ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం 20 plates, 50 plates, 100 plates అని చెప్పి మనము సప్లై చేస్తాము. ఈ ప్లేట్స్ ని మనం ప్యాకింగ్ చేయడానికి కూడా మనం ఒక పేపర్ ప్లేట్ ఎంత కాస్ట్ అవుతుందో అంత అనేది మనం చార్జ్ చేయొచ్చు. దీని మీద కూడా మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. దీనికి ఏంటంటే అప్రాక్సిమేట్లీ ఒక 500 SFT రూమ్ అయితే సరిపోతుంది. దీనికి రా మెటీరియల్ ని పెట్టుకోవడానికి ఒక చిన్న రూమ్, అలాగే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మెటీరియల్ ని మనం పెట్టుకోవడానికి ఒక చిన్న రూమ్ అయితే సరిపోతుంది. అలాగే మిషన్ రీ వచ్చేసి ఆ 500 SFT లోనే మనకు మిషన్ రీ సెట్ అవుతుంది. కాకపోతే పెద్దగా ఎక్కువ ప్రొడక్షన్ చేయాలనుకుంటే ఆటోమేటిక్ ది కాస్త స్పేస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇద్దరు మనుషులు అయితే దీనికి సరిపోతుంది. అంటే మాన్యువల్ ప్లేట్ పెట్టడము తీయడము ఇలా చేస్తూ ఉండడానికి మాన్యువల్ గా ఒక వర్కర్ అయితే సరిపోతుంది. మనకి అన్ని ఎక్స్పెన్సెస్ పోగా ఒక పేపర్ ప్లేట్ మీద అప్రాక్సిమేట్ గా 15 paise అనేది మిగులుతుంది. అలాగే మనకు నెలకు వచ్చేసి 30,000 వరకు అనేది మనకి ప్రాఫిట్ ఉంటుంది. ఈ మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయంటే మనకి ఇండియా మార్ట్ లో ఈ మిషనరీస్ అనేది దొరుకుతాయి. ఇండియా మార్ట్ లో మనకి 15,000 నుంచి 1 lakh 2 lakhs వరకు కూడా ఈ మిషనరీస్ అనేది దొరుకుతాయి. మీరు డైరెక్ట్ గా ఇండియా మార్ట్ లోకి వెళ్లేసి ఈ మిషనరీస్ సెర్చ్ చేసి వాళ్ళతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి ఆ మిషనరీని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దీనికి లైసెన్స్ అనేది మనం లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర లైసెన్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మనము స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి ముద్రా లోన్స్ కూడా అప్లై అవుతాయి. కాబట్టి ఈ బిజినెస్ మీకు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో. ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రా మెటీరియల్ పరంగా కానివ్వండి, లేకపోతే మిషనరీ పరంగా కానీ డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ని సంప్రదించండి. అలాగే ఈ మెటీరియల్ మనం తయారు చేసిన తర్వాత బుబ్యాక్ కంపెనీస్ కూడా కొన్ని ఉంటాయి, అట్లాంటి వాటితో కూడా మనం డీల్ చేసుకుంటే మిషనరీతో పాటు మనకు తయారైన మెటీరియల్ కూడా వాళ్లే పర్చేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ మ్యానుఫ్యాక్చరర్ ఛానల్ సపోర్ట్. మీకు ఇంకా చాలా బిజినెస్ అనేసి ఉన్నాయి, మొత్తం మనకి 50 types ఆఫ్ బిజినెస్ అనేది ఛానల్లో ఉన్నాయి. మీరు ప్రతి బిజినెస్ చూసి క్షుణ్ణంగా పరిశీలించి ముందడుగు వేయాలని ఆశిస్తున్నాను. దీంట్లో ఉన్నటువంటి రేట్స్ పరంగా కానివ్వండి అవి కొంచెం వేరియేషన్ ఉంటాయి. అంటే మనం కనుక్కున్న దానికి 1 day 2 days అట్లాగా రేట్స్ అనేది పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి మార్కెట్లో వేరియేషన్స్ ఉంటాయి, అప్పుడు రేట్నే మీరు తీసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.